हाय फ्रेंड्स वेलकम टू दि चैनल मन जुड़पोत्र सुरेश गोपी अंड बिजुमिन ऐक्ट मलयालम वच्चिना गरुडन मूवी रिव्यू अंड मूवी मोत्तम चूसिन तर्वात ना ओपिनियन चेप्पालंटे मूवी अयिते बागुंदी ओक मंची थ्रिल्लर कम मिस्ट्री मूवी अनि कूडा मनं चेप्पुकोवच्चु अंड इप्पुडु सिनिमा स्टोरी बेस्ड अनुकोसले ई मूवी स्टार्टिंग लो ओक कॉलेज अम्मायिनी सो ఒక అతను రేప్ చేశారు అని ఆ అమ్మాయి కోమా స్టేజ్ లో ఉంటుంది సో ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సురేష్ గోపి వస్తాడు సురేష్ గోపి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఆ క్రైమ్ చేసింది బిజుమినన్ అని చెప్పి ప్రూవ్ అవుతుంది సో ఎవిడెన్స్ అన్నీ బిజుమినన్కి అగైన్స్టెడ్ గా ఉంటాయి సో అప్పుడు బిజుమినన్ జైలుకి వెళ్తాడు అసలు బిజుమినన్ ఎవరు అసలు ఆ బిజుమినన్ క్రైమ్ చేశాడా లేదా అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే గనుక ఇక ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒక మర్డర్ మిస్టరీ మూవీ ఎలా ఉండాలో సో ఈ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఎక్కడ టైం వేస్ట్ అనేది చేయలేదు లైక్ డైరెక్టర్ స్టోరీ లోపలికి వెళ్ళిపోతారు లైక్ స్టార్టింగే ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక క్రైమ్ జరుగుతుంది అండ్ ఆ క్రైమ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి అండ్ ఆ పోర్షన్స్ కూడా బాగానే ఉన్నాయి లైక్ ఒక 10-15 మినిట్స్ కొంచెం ఆ హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం అంతా ఏం చేయకుండా డైరెక్టర్ స్టోరీలోకి వెళ్ళిపోతారు దాంతో మనకు ఆ మూడ్లోకి మనమైతే వెళ్ళిపోతాం అండ్ ఇంకొక లైక్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈ మూవీలో వీళ్ళొక కాన్సెప్ట్ తీసుకున్నారు లైక్ ఆ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అయింది అదేంటంటే సీసా మనం చిన్నప్పుడు పార్క్లో ఆడుకుంటాం కదా సో ఒకళ్ళు పైన ఉంటే ఒకళ్ళు కింద ఉంటారు అండ్ ఒకళ్ళు కింద ఉంటే ఇంకొకళ్ళు పైన ఉంటారు సో లైక్ ఈ మూవీలో సురేష్ గోపి క్యారెక్టర్ అండ్ బిజుమినన్ క్యారెక్టర్ సో అలా డిజైన్ చేస్తారు అది అయితే వర్కౌట్ అయింది అండ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా వారి వాళ్ళ రోల్స్ తగ్గట్టు అయితే బాగానే ఉంది అండ్ స్పెషల్ టు బిజుమినన్ ఎందుకంటే తన క్యారెక్టర్కి అయితే 2 షేడ్స్ ఉంటాయి తను క్రైమ్ చేశాడు బట్ తను క్రైమ్ చేశాడు లేదని నేనైతే నేనైతే ఇప్పుడు చెప్పొద్దు అనుకుంటున్నాను ఎందుకంటే చెప్తా మనకి స్పాయిలర్లలో టైప్ అవుతుంది సో అతనికి 2 షేడ్స్ ఉంటాయి లైక్ అతను ఆ క్రైమ్లో లేనప్పుడు తన లైఫ్ ఒకలా ఉంటుంది సో తను ఆ క్రైమ్ చేశాడని చెప్పి తను జైలుకి వెళ్ళిన తర్వాత తన లైఫ్ అనేది ఇంకొక రకం అనుకుంటున్నాడు సో ఆ ట్రాన్సిషన్ అయితే బాగానే ఉంది అండ్ ఇంకొక ప్లేస్ పని ఏంటంటే లైక్ ఆ కాలేజ్ అమ్మాయి ఉంటుంది కదా సో తన మీద జరిగిన క్రైమ్ని అసలు ఆ మిస్టరీ ఏంటి అని చెప్పి త్రూ అవుట్ ద ఎండ్ వరకు అయితే మెయింటైన్ చేశారు అని అది బాగుంది అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ అంటే లైక్ ఈ మూవీని ఎండ్ చేసిన విధానం అయితే బాగుంది అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే లైక్ మూవీ అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది అండ్ కొంచెం ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం స్లో అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ బిజుమినన్ జైలుకి వెళ్తాడు కదా సో ఆ జైలు పోర్షన్స్ ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటే బాగుండేది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది చూడొచ్చు ఒక మంచి క్రైమ్ కమ్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ మూవీ అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5 ఏ వీడియో మీకు నచ్చితే అనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ